मन्ना जूबली ब्रांचेज ఏదర్పల్లి వంతన అమలాపురమందు ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మొదటి ఆరాధన 7 గంటలకు, రెండో ఆరాధన 10 గంటలకు. మీరు మరియు మీ కుటుంబము కలిసి వచ్చి దేవునిక ఆశీర్వాదకరమైన వర్తమానాలను దేవునిక దీవెనలు మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో అభిషేకము ద్వారా నింపబడి రెవరెంట్ ఎర్నెస్ట్ తాతపుడి గారు దేవునికి వర్తమానాలు అందించారు. నేటి రాత్రి మనము దేవునికి వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి మనము కొద్ది నిమిషాలు మనము దేవునికి వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు చూసినట్లయితే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మనందరికీ కూడా ఈ అద్భుతమైన ఒక వాగ్దానాన్ని నేటి రాత్రియందు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన ఒక వాగ్దానముగా ఉంది. చాలాసార్లు మన జీవితాల్లో జలముల పడి మనము దాటి వెళుతూ ఉంటాము. జలమనమగా అది H2O సైన్స్ ప్రకారము. అయితే నిజరూపమైన కన్నీళ్ళు, నిజరూపమైన నీటిలో వెళ్ళడము అది బహు కష్టంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. కనుక ఈ యొక్క యెషయా ప్రవక్త ఆయన రాసిన ఈ యొక్క అద్భుతమైన ఒక వాగ్దానాన్ని మీరు జాగ్రత్తగా దీన్ని గ్రహించి చూసినప్పుడు దేవుని యొక్క వాగ్దానము ఎంత అద్భుతమైనది. మీరు జన్మలో పడి దాటి వెళ్ళినప్పుడు నేను మీకు తోడై ఉందనని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో జలములో పడి దాటి వెళ్ళే అలవాటు మనకి ఉంటూ ఉంటుంది. అనేక సార్లు కన్నీటి మార్గంలో వెళ్ళడము బహు కష్టంగా ఉంటుంది. అయితే ఈ ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ఒక అద్భుతమైన దేవుని యొక్క వాక్యాన్ని ఈనాటి ఈ యొక్క నేటి రాత్రిందు మనము ధ్యానించబోతూ ఉన్నాము. ఇక చూడండి, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. మనము జలములో పడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి మనం వెళ్ళినప్పుడు అది మన మీద పారవు అని దేవుని యొక్క అద్భుతమైన ఒక వాగ్దానాన్ని నేటి దినమందు మనము చూస్తూ ఉన్నాము. మన జీవితాల్లో చాలాసార్లు మన జీవితాల్లో వస్తున్న అనేక కన్నీళ్ళు, అనేక బాధలు, అనేక వేదనలు ఇవన్నీ కూడా ఎలాగుంటాయంటే, నా జీవితంలో ఏంటో ఎప్పుడు కూడా నేను కన్నీటి మార్గంలో వెళుతూ ఉన్నాను, ఏ వైపు చూసినా నా చుట్టూ ములులాంటి జీవితము కలిగి ఉన్నాను. ములులు పక్కనుంటే బాగుంటుందా? ఇలాగన్నా గుచ్చుకుంటాయి, ఇలాగన్నా గుచ్చుకుంటాయి. మన చుట్టూ కూడా కొన్నిసార్లు ములులాంటి నీటి మధ్యలో మనము జీవిస్తూ ఉన్నాము. అందుకని ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 2వ సామెతల గ్రంథము 22వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి మనము చదివి చూసినట్లయితే, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. ఆయన మనల్ని నీటిలో నుంచి తీసే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉండే వ్యక్తులు ఎలాగుంటారంటే, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీతో వస్తారు, నువ్వు చాలా డబ్బు గల్లోడుగా ఉన్నప్పుడు నీతో వస్తారు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీతో వస్తారు, నీకు అన్ని సమకూర్చి అన్ని కూడా క్షేమంగా ఉన్నప్పుడు నీతో వస్తారు. కానీ నువ్వు కష్ట మార్గాల్లో వెళ్ళేటప్పుడు, ఆ యొక్క అప్పుల బాధలను బాధపడుతున్నప్పుడు, నువ్వు కన్నీటి మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రజలు నిన్ను చూసి చూడకున్నట్టుగా ఉంటారు. ఉద్యోగం ఉన్నప్పుడు ఒకలాగుంటారు, ఉద్యోగం లేనప్పుడు ఇంకొకలాగుంటారు ఈ ప్రజలు. అయితే మన దేవుడు మనము నదుల్లో పడి పారి వెళ్ళిపోతున్నప్పుడు, లేకుంటే జలములు మనము దాటి వెళ్ళేటప్పుడు ఆయన మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని ఒక గొప్ప వాగ్దానము చేసిన ఒక ఉన్నతమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటాడని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడని చెప్పిన గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో మీరు చూసినట్లయితే, తల్లిదండ్రులు మరిచినను నేను నిన్ను మరవనని ఒక అద్భుతమైన ఒక వాగ్దానమని దేవుడు ఆ కీర్తనలు 27వ కీర్తన 10వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు విడిచినను నేను నిన్ను విడవను, ఎడబాయను, తల్లి నిన్ను ఎలాగ చూసుకుంటానో అలాగే నేను తీసుకొని నిన్ను చూస్తానని చెప్పిన ఒక అద్భుతమైన ఒక వాక్యాన్ని మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, నీటి మధ్యలో వెళ్ళడం అనేది సాధారణమైనది కాదు. మన నీళ్ళు మధ్యలో వెళ్ళేటప్పుడు మన భుజము కింద ఉంటే పర్వాలేదు, కానీ భుజము పైన నీళ్ళున్నప్పుడు అది బహు కష్టంగా ఉంటుంది.
దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మన జీవితాల్లో ఆయక నీటి మధ్యలో వెళ్లి అలవాటు ఉంటది. కొన్నిసార్లు కష్టాలు ఎలాగుంటాయంటే మన కన్నీళ్లు ఆగలేని పరిస్థితుల్లో ఉంటాయి. కనుక దేవుని బిడ్డలారా నేటి రాత్రి ఎందు నువ్వు ఎలాంటి కష్టాల్లో ఎలాంటి బాధల్లో ఎలాంటి శ్రమల్లో ఉన్నా పర్వాలేదు, కానీ నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన ఒక గొప్ప వాగ్దానాన్ని నేటి రాత్రి ఎందు మనము ధ్యానించబోతు ఉన్నాము. బైబిల్ గ్రంథములో చాలా విషయాల్లో నీటి గురించి మనము చూస్తాము. నీటి మధ్యలో వెళ్ళిన ప్రజల్ని చూస్తూ ఉన్నాము. అందులో కొంతమందిని ఈ రాత్రి కాల సమయమందు మనము ధ్యానించబోతు ఉన్నాము. బైబిల్ గ్రంథములో మొట్టమొదటి వ్యక్తి నీటి మధ్యలో వెళ్ళిన వ్యక్తి ఎవరంటే మోసే అని మనకి తెలుసు. సాధారణంగా మోసే అనే మాటకి అర్థము జలములో నుంచి తీయబడిన వాడని ఆ యొక్క నిర్గమకాండము ఆ యొక్క 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది. నీటిలో నుంచి తీయబడిన వాడు, అందుకని మోసే అని పేరు పెట్టారు. నూతనమైన రాజు వచ్చినప్పుడు యోసేపు గురించి తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు హింసించడము ప్రారంభించారు. సైతాను మనము బాగున్నప్పుడు, మనం ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో మనం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు అనేక విధాలుగా సైతాను మనల్ని పాడు చేయడానికి ప్రయత్నము చేస్తుంది. సైతాన్ ఒక అల్టిమేట్ గోల్ ఏం తెలుసా? మన జీవితాలని పాడు చేయాలని. సైతాన్ ఒక ఎప్పుడు తను ఎప్పుడు కూడా గర్జించే సింహం వలె మన జీవితాలని ఎలాగూ పాడు చేయాలి. మనకు ఆ క్రైస్తవ జీవితం, లేకుంటే విశ్వాస జీవితం, లేకుంటే ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని అనేక రూపాలుగా ప్రయత్నము చేస్తూ ఉంటుంది. సైతాన్ ఏమి చేసిందంటే ఈ ఫరో రాజులకి వెళ్ళి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని నాశనము చేయాలనే తలంపు సైతానుకి కలిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, అదిగా నూతనముగా వచ్చిన రాజు వెంటనే ఇజ్రాయేల్ ప్రజల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉందని ఎరిగి, వాళ్ళు బహు బలవంతులుగా మారిపోతున్నారని ఎరిగి, వెంటనే ఇజ్రాయేల్ ప్రజల యొక్క బిడ్డలు పుట్టబోతున్న ప్రతి బిడ్డని చంపివేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. వాళ్ళందరినీ చంటి బిడ్డల్ని చిన్న బిడ్డలందరినీ కూడా నదులలో పడేసేయండి అని చెప్పినప్పుడు ఆనాడు అనేక బిడ్డలు చనిపోయారనే సత్యాన్ని మీరు ఎరగాలి. దేవుని బిడ్డలారా, మీరు నదులు పడి దాటి వెళ్ళినప్పుడు నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పిన ఆ ఉన్నతమైన వాగ్దానమని మోసే జీవితంలో మాత్రమే మనము చూడొచ్చు. ఎందుకు మోసే జీవితంలో మనము చూస్తామంటే అపోస్తల కార్యము 7వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే మోసే దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడంట. దేవుడు మోసే మీద ఒక ప్రత్యేకమైన ప్రేమని ఉంచాడు. దేవుడు మోసేని ఒక గొప్ప నాయకుడిగా నేను నీవి దీవించాలని, ఒక గొప్ప నాయకుడిగా నేను తనని వాడుకోవాలని దేవుడు తలంచాడని విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే అజలగా నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే మోసే బహు అందంగా ఉన్నాడంట. మోసేని చూసినప్పుడు చాలా అందంగా ఉన్నాడని తన తల్లికి తన కుటుంబం అందరికీ కూడా చాలా ఇష్టమైంది, కానీ రాజు ఆజ్ఞకు భయపడలేదని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. రాజు పెట్టిన ఆ యొక్క ఆజ్ఞని లోబడకునే వాళ్ళు వ్యతిరేకించారని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మోసే తల్లి తన తండ్రి గారు ఆ యొక్క రాజు ఇచ్చిన ఆజ్ఞకి లోబడలేదంట. వాళ్ళు దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఆ బిడ్డని 3 మాసాలు కాపాడారని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంది. 3 మాసాలు కాపాడారు, కానీ ఆ తర్వాత కాపాడలేని పరిస్థితిలో ఉండగా ఒక చిన్న ఒక బుట్ట లాంటిది చేసి ఆ యొక్క మోసేని ఆ యొక్క బుట్టలో పెట్టి ఆ యొక్క నదుల మీద వదిలేసినప్పుడు కొన్నిసార్లు మనకి విరోధమైన చట్టాలు లెగచ్చు. కొన్నిసార్లు ఆఫీస్లో నీకు విరోధమైన చట్టాలు వేస్తారు. నువ్వు ఆదివారము పనికి వెళ్ళకూడదని, ఆదివారం నువ్వు సంఘానికి వెళ్ళకూడదని ఒక నూతనమైన చట్టాన్ని వేస్తారు నీ మీద. కొన్నిసార్లు చూడండి, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామని నీ యొక్క పనులు చేసేదిక్క నీ స్నేహితుల ద్వారా నీ బంధువుల ద్వారా అన్నీ కూడా అవమానమైన జీవితాలు కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అలాగనే ఉంటాయి. సంఘానికి వద్దామన్నప్పుడే సంఘంలో నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావని తెలిసినప్పుడు, సంఘంలో నువ్వు నాయకత్వంలో ఎదుగుతున్నావని తెలిసినప్పుడు వెంటనే సైతం చెప్తుంది మీ ఆఫీసర్లకి, వీడు చాలా ఎదిగిపోతున్నాడు, వెంటనే వీడికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఆదివారం కూడా పని ఉందని చెప్పేసేయండి. కొంతమంది నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసే విషయం ఏం తెలుసా, పాస్టర్ గారు ఆదివారం కూడా పనులు పెట్టేస్తారండి మాకు, ఉదయకాలము 9 గంటల నుంచి 12 గంటల వరకు చేయమంటున్నారు పాస్టర్ గారు, మనకి ఆరాధనలన్నీ కూడా అప్పుడే జరుగుతూ ఉన్నాయి పాస్టర్ గారు. కొంతమంది ఎంత బాధపడుతున్నారు తెలుసా, సైతాను మనకి ఆత్మీయ జీవితాన్ని అనిపివేయడానికి, లేకుంటే ఆత్మీయ జీవితాన్ని ఆర్పివేయడానికి సైతాను అనేక ప్రణాళికలు మన జీవితంలో ప్రయత్నము చేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా,
మోసే జీవితంలో మోసే తల్లి ఒక ధైర్యముగా రాజుని ఎదుర్కొనిట చేసింది కానీ కొంతకాలం వరకు చేసింది కానీ ఆ తర్వాత చేయలేని పరిస్థితి ఉంది ఆ నదుల మీద తన బిడ్డని వదిలి వేసింది దేవుడు ఎలాంటి దేవుడంటే ఆయన చట్టాల్ని మార్చే దేవుడిగా ఉన్నాడు మనకి విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లని చెప్పినా ఒక ఉన్నతమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము నిన్ను ముట్టినవాడు నా కంటి పాపని ముట్టునాడని చెప్పినా ఒక ఉన్నతమైన వాగ్దానాలు కలిగిన దేవుని యొక్క సత్య వాక్యముని పట్టుకొని మనము జీవించాలి దేవుని బిడ్డలారా ఈ జన్మ మీద దాటి వెళ్ళేటప్పుడు మనము చేయాల్సినంతా కూడా ఈ వాగ్దానాలను పెట్టుకొని ఈ వాగ్దానాలు చదువుతూ ఈ వాగ్దానాల ప్రకారము జీవిస్తూ ఈ వాగ్దానాల మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని ఆయన మీ పట్ల చేసే దేవుడుగా ఉన్నాడు అక్కడ తర్వాత చూసినట్లయితే దేవుడు ఆ యొక్క స్థలములో సరిగా ఆ యొక్క మోసే తల్లి తన బిడ్డని వదిలివేసి వచ్చినప్పుడు దేవుడు కరెక్ట్గా ఆ యొక్క ఫరో కుమార్తెని అక్కడ స్నానము చేస్తూ ఉండగా మనము చూడొచ్చు దేవుని బిడ్డలారా సరిగా ఈ యొక్క బిడ్డ అక్కడికి వెళ్ళడము వెంటనే ఆ బిడ్డని తీసుకోవడము ఆ యొక్క బిడ్డని తీసుకుంటేనే వెంటనే తన సొంత తల్లిని పిలిపించి ఆ బిడ్డని నా కొరకే పెంచమని రాయబడి ఉంది ఆ యొక్క ఫరో కుమార్తె అంటుంది ఈ బిడ్డని నా కొరకు పెంచుము అని ఒక వయసు వచ్చినప్పుడు ఆ బిడ్డని పెంచి ఫరో కుమార్తె దగ్గర వచ్చి వదిలివేసినప్పుడు ఆ బిడ్డని చూసి ఈయనకి మోసే అని పేరు పెడదామని నిర్ణయం చేసుకున్నది కాబట్టి దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని కొంతకాలం మనము పెంచి మరలా దేవుని కొరకే ఆ బిడ్డల్ని ప్రతిష్ఠ చేసుకోవాలి ఏదో ఎప్పుడు కూడా నా బిడ్డలు నాది నాది అని చెప్పకూడదు మనం కొంతకాలం వరకు వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉంటాము ఆ తర్వాత దేవుడు వాళ్ళు నడిపిస్తాడు కాబట్టి కొంతకాలం వాళ్ళు ఉంటారు ఆ కొంతకాలంలో నువ్వు దేవుని యొక్క వాక్యము ప్రకారము దేవుని యొక్క భయభక్తులు ఆ బిడ్డని పెంచినట్లయితే వాళ్ళు తొట్టిల్లరు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది వెంటనే మోసే ఆ యొక్క రాజుంట్లో ఎదగడము రాజు భోజనము భోంచేయడము రాజు ఇంట్లో ఎలాంటి జ్ఞానవంతులు ఉంటారంటే అక్కడ గొప్ప గొప్ప విజ్ఞానులు వచ్చేవారు వాళ్ళు నేర్పించే పాటలన్నీ నేర్చుకున్నాడు ఒక సాధారణమైన ఇబ్రియుడు ఒక గొప్ప రాజుంట్లో ఎదగడము రాజుంట్లో భోంచేయడము రాజు ఇంట్లో మంచి టీచింగ్ నేర్చుకోవడము ఎంత గొప్ప భాగ్యం అని ఆలోచించి చూసారా దేవుడు మనల్ని కొన్నిసార్లు మనకి విరోధంగా చట్టాలు వచ్చినప్పుడు మనకి విరోధంగా ఆజ్ఞలు వచ్చినప్పుడు ఆ ఆజ్ఞల్ని మనకి తగినట్టుగా దాన్ని మార్చేస్తాడు దేవుడు మనకి చూసారా దేవుడు కొన్నిసార్లు ఏంటి దేవా నా జీవితంలో ఇన్ని కష్టాలు పంపించావు దేవా ఎందుకు ఇలాంటివి చేసావన్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా ఈ కష్టాల ద్వారా నేను నీకు సుఖాన్ని చూపిస్తానని ఆయన తెలియపరిచే దేవుడిగా ఉన్నాడు ప్రతిరోజు కూడా మాంసాహారం తింటేది మంచిది కాదు కొన్నిసార్లు కష్టమైన మార్గాల్లో మనము వెళ్ళినప్పుడు సుఖమైన ఆశీర్వాదాన్ని మనము చూస్తాము దేవుని బిడ్డలారు మన దేవునికి విరోధమైన చట్టం వచ్చినట్లయితే ఆ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు మార్చకపోతే రాజునే తీసిపడేస్తాడు మన దేవుడు కుప్పలో నుంచి రాజులు చేసే ఒక ఉన్నతమైన దేవుడు మన దేవుడు రాజుల్ని దింపి కుప్పల్లో నిలబెట్టే గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము ఆయన పేరు జీవం కలిగిన దేవుడు కనుక ఈ యొక్క జలములో పడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడే ఉన్నాను అనే గొప్ప వాగ్దానాన్ని మోసే జీవితంలో నెరవేర్చబడము చూడొచ్చు ఆఖరిగా మోసే ఏం చేశాడంటే ఒక ఐగుప్తుని చంపివేయడం ద్వారా ఆ యొక్క దేశం నుంచి తను వెలివేయబడాడు చంపేయబడాలనుకున్నప్పుడు ఆ యొక్క తప్పించబడి తను పారిపోయినప్పుడు ఆ ఎడారిలో తనని ఒక గొర్రెల కాపరగా దేవుడు సిద్ధపరిచాడు గొర్రెల కాపురు అనగా సాధారణమైన పని కాదు సంఘ కాపురులు అనగా సాధారణమైన పని కాదు దేవుని బిడ్డలారు అన్ని విషయాల్లో చూసుకోవాలి గొర్రె కొన్నిసార్లు బలహీనమవచ్చు కొన్నిసార్లు బలవంతం అవచ్చు అనేక విధానాల్లో ఆ గొర్రెని ఎదిగి చేయడము ఆ గొర్రె ఫలిస్తుందా లేదని చెక్ చేయడము ఇవన్నీ కూడా ఒక కాపురం మీద ఆధారపడి ఉంది కనుక దేవుడు ఈ యొక్క మోసేను కూడా ఒక కాపురుగా చేశాడు ఎందుకంటే చిన్నదాంట్లో నమ్మకమైన దాసుడా నేను పెద్దదాంట్లో నమ్మకస్తుడిగా ఉంచుతానని చెప్పి దేవుడు మొట్టమొదటిగా ఈ మోసేకి ఒక మందని దేవుడు ఇచ్చాడు దాయక హోరేబు కొండ దగ్గర దేవుణ్ణి నివసిస్తున్న పరిశుద్ధమైన పర్వతము దగ్గర దేవుడు ఆయన దిగి వచ్చినప్పుడు మోసేని ఆనాడు మోసేతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడాలని ఆలోచించినప్పుడు మోసే ఏమంటున్నాడు తెలుసా
దేవుడు అన్నాడు మోసే మోసే నువ్వు నా దగ్గరికి రానప్పుడు జోళ్ళు వేసుకు వెళ్ళినప్పుడు జోళ్ళు విప్పేసి నువ్వు నా దగ్గరికి రా నేను నివసిస్తున్న స్థలము అది అది పరిశుద్ధ స్థలము అని చెప్పి వెంటనే మోసే అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు మోసే నాయక ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు బహు బాధలో ఉన్నారు బహు కష్టంగా ఉన్నారు వాళ్ళు ఎన్నో శ్రమలు పడుతున్నారు వాళ్ళని విడిపించడానికి ఏ ఇంటిలో నిన్ను వెళ్ళివేయబడావో ఏ ఇంట్లో నిన్ను చంపేయాలనుకుంటున్నారో ఆ ఇంటికి నువ్వు వెళ్ళాలి ఆ ఇంట్లో ఉన్న ఆ యొక్క రాజు దగ్గర నువ్వు మాట్లాడి ఆ ప్రజలు ఆ ప్రజలందరినీ కూడా నువ్వు విడిపించాలని దేవుడు తెలియచేయగా మోసే ఏమంటున్నాడు తెలుసా ఎందుకు దేవా నన్నే ఎన్నుకున్నావు నేను సాధారణమైన ఒక వ్యక్తిని ఆరోని నువ్వు ఎన్నుకోవచ్చు కదా లేకుంటే వేరే వ్యక్తిని ఎన్నుకోవచ్చు కదా ఎందుకు ప్రభు నన్ను ఎన్నుకున్నావు ఎందుకు ప్రభు నన్ను ఎన్నుకున్నావు అని చెప్పాడు ఆయనను నీ ప్రజల దగ్గర వెళ్ళి నిలబడినప్పుడు నేను ఏమని చెప్పాలో ప్రభు ఆ మాట అన్నప్పుడు వెంటనే ఆయనకి ధైర్యం వచ్చింది ఇంకను ప్రభా ఆ ప్రజలు నేను నీ దగ్గర నుంచి వచ్చానని ఎలాగో నమ్ముతారన్నప్పుడు వెంటనే మోసే నీ చేతులు ఏముందన్నప్పుడు కర్ర ఉంది ప్రభా దాన్ని వేయనప్పుడు అది సర్పముగా మారింది ఆ సర్పాన్ని చూసి మోసే పారిపోతూ ఉండగా దేవుడు అన్నాడు సర్పము ఒక తోలకని పట్టుకో మోసే అన్నప్పుడు ధైర్యం తెచ్చుకొని పట్టుకున్నప్పుడు మరలా కర్రగా మారింది మన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మోసే వద్దు వద్దని దూరం వెళ్లే కొలది దేవుడు తన్ని వెతుకుతూ తనను నడిపించిన ఒక ఉన్నతమైన దేవుణ్ణి ఆయనని మనము ఆరాధిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయా కొన్నిసార్లు మన జీవితాలు అలాగనే ఉంటాయి ఎందుకు ప్రభువా నేను మా పాత జీవితమే బాగున్నది నీతో వచ్చి ఏం లాభం ఉంది ఈ నీ దగ్గరికి వచ్చి ఏముందని కొన్నిసార్లు కష్టాల మీద కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు నాకేమి మేలు చేశాడని కొన్నిసార్లు మనము బాధపడుతూ ఉంటాము అయితే దేవుడు ఆ హోరేబు పర్వతం మీద మోసేని ఎన్కౌంటర్ చేయడానికి ఆయన్ని అక్కడికి తోడుకొని వచ్చాడనే సత్యాన్ని మనము చూడొచ్చు దేవుని బిడ్డలారా ఇక ఎబ్రీ పత్రిక 13:2 మనము చూసినట్లయితే మోసే తన ఇంటికి అంతటికీ ఆయన మంచి యజమానుడిగా ఆయనకు పనిలో అన్నిటిలో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది మన దేవుడు కొన్నిసార్లు కష్టాల మధ్యలో మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఎత్తి పట్టుకొని నడిపించే దేవుడుగా ఉన్నాడు కష్టాల్లో వదిలివేసే దేవుడు కాదు కష్టాల మధ్యలో పారిపోయే దేవుడు కాదు అందుకని ఆయన అనేది నువ్వు జలములు బడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను ఆ నదుల మధ్య నువ్వు వెళ్ళినప్పుడు ఆ నదులు నీ మీద పొరులి పారవని ఒక గొప్ప వాగ్దానాన్ని మనము చూస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారు ఆ యొక్క కీర్తన గ్రంథము 78:14 మీరు చూసినట్లయితే ఆయన కొన్నిసార్లు మనల్ని మేఘాల మధ్యలో మేఘ స్తంభములు నడిపిస్తాడు కొన్నిసార్లు అగ్ని స్తంభములు నడిపిస్తాడనే వాగ్దానాన్ని మనము అక్కడ చూడొచ్చు దేవుని బిడ్డలారా ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు 10 అద్భుతమైన కార్యాలు ఐగుప్తు దేశంలో చేసి ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి వెళ్ళేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి దేవుని దయలో నందు వాళ్ళు మనుషుల దయలో వర్ధిల్లారంట ఇజ్రాయేల్ ప్రజలు బయటికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఐగుప్తులంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులంతా కూడా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది మన దేవుడు మనుషుల దయని మనకిచ్చే దేవుడుగా ఉన్నాడు మీరు పనిచేసే దగ్గర మీకు శాలరీ ఇంకా పెరగలేదని బాధపడుతున్నారా దేవుడు మనుషుల దయనిస్తాడు యజమానుడి దగ్గర దేవుడు కనికరించి నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు దేవుని బిడ్డలారా నువ్వు ఆధారపడాల్సిన ఒకే ఒక గ్రంథం ఏంటంటే అది జీవ గ్రంథం అనే సత్యాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా అది మాత్రం కాదు ఈ మోసే జీవితంలో నిర్గమ కాండము 14:13 మీరు వచ్చినప్పుడు అక్కడ చూసినట్లయితే మోసేకి ముందుగా ఎర్ర సముద్రం ఉంది మోసే వెనక ఏముంది ఆయన ఫరో యొక్క సైన్యము పరిగెట్టుకుని వస్తూ ఉన్నారు మోసేని తన జనాన్ని చంపివేయడానికి వాళ్ళని నాశనపరచడానికి రాజు తన ప్రజలు పరిగెట్టుకుని వస్తున్న సత్యాన్ని మీరు చూడొచ్చు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము అది మారని సత్యముగా ఉంది మోసేతో ఉన్న ప్రజలందరూ కూడా సలుగుతున్నారు మోసే మాకు ఐగుప్తు దేశంలో సమాధులు లేవని నువ్వు ఇక్కడికి తోడుకొని వచ్చావా వెనక చూస్తే ఫరో దేశ యొక్క సైన్యం వస్తుంది ఎదురు చూస్తే ఎర్ర సముద్రం ఉంది మోసే ఏమి చేయబోతున్నావు మోసే మమ్మల్ని నడిపిస్తానన్నావు ఆ యొక్క ఉన్నతమైన దేవుడు నేనే అని చెప్పిన ఉన్నతమైన దేవుని మాటని ప్రకారము నువ్వు వచ్చావు ఈనాడు నువ్వు ఏమి చేయబోతున్నావు మోసే కొన్నిసార్లు అలాగనే ఉంటాయి మనకి ముందుగా ద్వారాలు లేకుండా ఉంటాయి మన వెనక ద్వారాలు లేని పరిస్థితుల్లో ఉంటాము
ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా, వాటి మధ్యలో దేవుడు మార్గాన్ని సరళపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఎడారుల్లో మార్గాలు తయారు చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఎడారుల్లో జీవ ఓటుని ఆయన తయారు చేసే ఒక ఉన్నతమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే, జాగ్రత్తగా చూసినట్లయితే, దేవుడు అంటాడు దేవుడి దగ్గర వెళ్ళి మోసే ప్రార్థన చేస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళొద్దండి, కష్టాలు వచ్చినప్పుడు ప్రజల దగ్గర చేయి చాపొద్దండి, ప్రజలతో మాట్లాడదండి. మీరు చేయాల్సిందంతా కూడా మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ శ్రమల్లో, మీ కన్నీటిలో ఆ ఉన్నతమైన దేవుని వైపు మాత్రమే చూడాలి. మనుషుడి వైపు వెళ్తే ఏమంటారు తెలుసా? ఏమంటారంటే, నా దయ లేకుంటే, నేను వాడికి సహాయం చేయకుంటే వాడి స్థాయికి రాలేడు అంటారు. దేవుని యొక్క దయ లేకుంటే ఆ వ్యక్తి ఇవ్వలేడు, దేవుని యొక్క దయ లేకుంటే ఆ వ్యక్తి కూడా ఆశీర్వాదం పొందుకోలేడు. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. చాలాసార్లు అంటారు, నేను లేకుంటే వాడు రోడ్ల మీద ఉండు, నేను కానీ సహాయం చేయకపోతే వాడు ఎక్కడో కుప్పలో ఉండు, నేను సహాయం చేశాను కాబట్టి వాడు ఈ స్థానానికి వచ్చాడంటారు. వాళ్ళు చేసిన సహాయం కాదు, ఆ జీవికలైన దేవుడు పంపించిన సహాయం అనే సత్యాన్ని, వాళ్ళకి పంపించడనే సత్యాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మోసే ఏం చేశాడు? మనుషులతో ఇంకా మాట్లాడితే వాళ్ళు చిరాకు పడిపోతున్నారని వెంటనే ఆ యొక్క జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధానంకి వచ్చి, దేవా ఈ యొక్క ఎర్ర సముద్రము మా మీద ఉంది, ఏమి చేయాలో ప్రభువా, ఎర్ర సముద్రం మా మీద ఉంది, ఏమి చేయాలన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? కర్రని చాపు, నీ ముందుగా నేను వెళ్తూ ఉన్నాను, ఆ ఎర్ర సముద్రంని రెండుగా చీల్చే ఒక గొప్ప దేవుని ఉన్నానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన కీర్తన గ్రంథము 77 కీర్తన 16-20 వరకు, అజల కీర్తనలు 78 కీర్తన 14 వచనంలో చూసినట్లయితే, ఆయన ఎర్ర సముద్రముని రెండుగా చీల్చిన గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రముని రెండుగా పాయలుగా చీల్చిన దేవుడు చరిత్రము లేని, ఈనాడు వరకు సైంటిస్టు ఆలోచించలేని విషయం తెలుసా? నీళ్ళని రెండుగా చేయడము. దేవుని బిడ్డలారా ఆలోచించి చూడండి, ఆ నీటి మధ్యలో నడుచుకొని వెళుతూ ఉండగా వెనక ఫరో యొక్క సైన్యము కూడా, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. చూడండి, వాళ్ళ దేవుడు కూడా నీళ్ళని రెండు పాయలుగా చేశాడు. వాళ్ళ దేవుడు చేయలేదు, కానీ మన దేవుడు దారిని తయారు చేశాడు. అప్పుడన్నా వాళ్ళు మారుతారా? అప్పుడన్నా ఆ యొక్క ఐగుప్తు దేశ ప్రజలు వాళ్ళు మారి ఆ యొక్క జీవగలిగిన దేవుణ్ణి ఆరాధిస్తారనే యొక్క ఒక అవకాశాన్ని దేవుడిచ్చాడనే సత్యాన్ని మీరు మర్చిపోకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏమైంది? ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చారు, కానీ ఫరో సైన్యం అంతా కూడా ఆ నీళ్ళలో కొట్టుకొని వెళ్ళి వాళ్ళు చనిపోయారని చరిత్రము తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నువ్వు జలమబడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాననే వాగ్దానము, అది నిజమైన సత్యం అండి. ఆయన మనకి తోడై ఉన్న దేవుడు. ఆయన విడిచిపెట్టేదే, ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. కొన్నిసార్లు నువ్వు మాట్లాడే మాటలు, కొన్నిసార్లు నువ్వు బాధపెట్టే మాటలు, కొన్నిసార్లు దేవుడిని విడిచిపెట్టాలన్నా కూడా ఆయన హస్తము నీకు తోడుగా ఉంది. ఒకసారి అలాగనే యేసు ప్రభు వారు ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు చూసన్నాడు. వెంటనే పేతురు చూసి, యేసయ్య నేను కూడా నీ దగ్గరికి వస్తానన్నారు. శిష్యులంతా ఏం చేశారు? ఈ యొక్క ఓడలేనే ఉన్నారు. పేతురు మాత్రం ఓడ దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెంటనే పేతురుని చూసి ఆ శిష్యులు అన్నారు, పేతురు పేతురు ఎందుకు అవసరపడుతూ ఉన్నావు? యేసయ్య మన మధ్యలోకి వస్తాడు కదా, నువ్వెందుకు ఆయన దగ్గరికి వెళ్ళడము? నీటి మీద నడవడం సాధారణమైనది కాదు. యేసయ్య నడవడు కనుక, యేసయ్య నడిచి ఆయన రాగలడు, కానీ మనము నడవలేము. పేతురు మనం నడవలే, మన మానవులము. ఆయన ఉన్నతమైన దేవుడు, ఆయన నీటి మీద నడవగలిగిన ఒక ఉన్నతమైన దేవుడు ఆయన. ఎందుకు పేతురు ఓడలో ఉండిపోయినప్పుడు? పేతురుకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి దేవుని కొరకే చేయాలని, ఏదో ఒకటి సాధించాలని. వెంటనే ఓడ పట్టుకున్నాడు. ఓడ పట్టుకుని ఒక కాలు పెట్టి దిగినప్పుడు ఆ యొక్క నీటి మీద నిలబడ్డం చూడొచ్చు. రెండో కాలు పెట్టాడు, ఓడను పట్టుకున్నాడు. కాసేపు పట్టుకున్నాడు, ఏసే వైపు చూశాడు. ఆ విశ్వాసముతో ఏసే వైపు నడిచి వెళ్ళాడు దేవుని బిడ్డలారా. నీటి మీద నడిచి వెళ్ళిన ఒక విశ్వాసి, లేకుంటే ఒక పేతురుని మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క క్రీస్తు యేసు ప్రభు ఒక శిష్యులలో ఒక నిజంగా నీటి మీద నడిచిన ఒక గొప్ప వీరుణ్ణి మనము చూడొచ్చు పేతురు జీవితంలో. అందరూ అంటున్నారు, పేతురు కొంతవరకు నడిచావు, ఏసయ్యం అక్కడ ఉన్నాడు, ఇంకా నడవద్దు, అక్కడే ఉండు, ఏసయ్య వస్తాడు నీ దగ్గరికి అన్నప్పుడు పేతురు ఏం చేశాడు తెలుసా? ఏసయ్య దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నాడు. చాలామంది కష్టాలు ఉన్నప్పుడు, ఏసయ్య నా దగ్గరికి వస్తాడా? నాకు ఈ యొక్క కష్టాలు, బాధలు, శ్రమలో ఉంటే ఏసయ్య నా దగ్గరికి వస్తాడా? నాకు హింసల మధ్యలో వెళ్తున్నాడు, ఏసయ్య నా దగ్గరికి వస్తాడా? ఏసయ్యని వెతుక్కొని వెళ్ళి అలవాటు లేదు చాలామందికి.
చాలా మంది కష్టాలు బాధ అనేసి కొన్నిసార్లు వ్యాధిగా ఉన్నాను ఏమంటారంటే నేను సంఘానికి రాలేకపోయానండి ఎందుకంటే వ్యాధిగా ఉన్నాను వ్యాధిగా ఉన్నామని ఇంట్లో ఉంటావా సంఘానికి వస్తే స్వస్థతను పొందుకుంటామని వాళ్ళు ఎరగరు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు గ్రహించి చూడండి పేతురు నీటి మీద నడుచుకొని వెళ్ళాడు ఈనాడు ఎంతమంది నీటి మీద నడుచుకొని వెళ్ళి అలవాటు కలిగి ఉన్నారు నీటి మీద నడవడం అంటే సాధారణమైన విషయం కాదు విశ్వాసముతోనూ క్రీస్తు వైపు చూస్తూ నువ్వు నడవగలిగితే ఆయనతో నువ్వు నడిచే ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావు ఆనోకు అనే బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆయన దేవునితో నడిచాడని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది నోవా దేవునితో నడిచాడు మోషే దేవునితో నడిచాడు నువ్వు ఎవరితో నడుస్తూ ఉన్నావు మనుషులను పట్టుకొని నడుస్తున్నావా లోకములను సట్టాన్ని పట్టుకొని నడుస్తున్నావా లోక ప్రకారమైన వ్యవస్థలు చూసి నడుస్తున్నావా లేకుంటే నీ బ్యాక్గ్రౌండ్ చూసి నడుస్తూ వెళ్తున్నావా పేతురు ఎవరిని చూసి నడవలేదు యేసయ్య వైపు చూస్తూ ఆ నీటి మీద నడిచాడు యేసయ్య మీకు వందనాలు మీ బిడ్డలు ప్రభా మీ దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా మాకుండా అసాధ్యమైన బోల్డెన్ ఉండొచ్చు అయితే సమస్తము మీగుండ సాధ్యం అవుతుందయ్యా మీరు సాధ్యపరిచే దేవుడుగా ఉన్నావు మీ బిడ్డలు ప్రభా ఇలాంటి అవసరత గురించి శరమందు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థనలన్నిటి కూడా మీకు జవాబు దయచేసి నీ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా ఎవరైతే వివాహం చేసుకొని పిల్లలు లేకున్నారో వాళ్ళకి పిల్లలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎవరు పిల్లలు అయితే ఫెయిల్ అయ్యారో ఆ పిల్లలు మరలా చదివి పూర్తి చేయడానికి కృప దయచేయండి పాస్ అయిన బిడ్డలకి జ్ఞానం దయచేయండి పర్దర్ ప్రభా వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో వాళ్ళ పై చదువుల్లో మీరు సహాయం చేయండి అప్పుల బాధతున్న వాళ్ళని ముట్టండి వాళ్ళ జీవితాలకి అప్పుల బాధ నుంచి విడిపించండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు దయచేయండి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి ఆర్థిక అవసరతలు కలిగిన వాళ్ళకి ఆర్థిక అవసరతలు తీర్చండి ప్రభా పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టిన వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడే మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్ ఈదరపల్లి వంతున అమలాపురం మందు ప్రతి ఆదివారము రెండు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మొదటి ఆరాధన 7 గంటలకు, రెండు ఆరాధన 10 గంటలకు. మీరు మరియు మీ కుటుంబము కలిసి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వర్తమానాలను దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో అభిషేకము ద్వారా నింపబడి రెవరెంట్ ఎర్నెస్ట్ తాతపూడి గారు దేవుని యొక్క వర్తమానాలు అందించెదరు. ఎర్నెస్ట్ తాతపూడి, మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్, ఈదరపల్లి వంతెన, అమలాపురం, 5332201, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9963332190. మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్ ఈదరపల్లి వంతున అమలాపురం మందు ప్రతి ఆదివారము రెండు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మొదటి ఆరాధన 7 గంటలకు, రెండు ఆరాధన 10 గంటలకు. మీరు మరియు మీ కుటుంబము కలిసి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వర్తమానాలను దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో అభిషేకము ద్వారా నింపబడి రెవరెంట్ ఎర్నెస్ట్ తాతపూడి గారు దేవుని యొక్క వర్తమానాలు అందించెదరు. ఎర్నెస్ట్ తాతపూడి, మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్, ఈదరపల్లి వంతెన, అమలాపురం, 5332201, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9963332190.